ओम साई राम। भगवान सत्यसाई बाबा वारी दिव्य संदेशाल धारावाहिक भगवान गीता विनंडी विनितरिंचंडी। ओम साई राम। लोकदाता श्लोकदाता ఒక రెండు పదాలు వినటానికి చాలా అందంగా ఉన్నటువంటి మాటలు. లోకదాత అంటే భగవంతునికి సంబంధించినటువంటి మాట, శ్లోకదాత అంటే ఒక కవికి సంబంధించినటువంటి మాట. మన జీవితానికి ప్రభావితం చేసేటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలు మనకు తెలియకుండానే మన జీవితం మీద ఒక ఉన్నత స్థితికి వెళ్ళటానికి కారణమవుతాయి. అటువంటి సంఘటన తీసుకొని ఈ రోజున బాబావారు మనకి ఒక మంచి పాఠాన్ని వినిపిస్తున్నారు. దారులు కొట్టేటువంటి దొంగైనటువంటి రత్నాకరుడు మహర్షుల బోధ చేత రామ్ రామ్ అని చింతిస్తూ రామనామం చేత రామనామంలో లీనమైపోయి అతను రామ తేజస్సుతో ఒక గొప్ప కవిగా మారాడు. ఒక దారులు కొట్టేటువంటి దొంగ ఆది కవి వాల్మీకి అయిపోయాడు. ఎప్పుడన్నా ఊహించాడా ఈ వాల్మీకి యొక్క గత చరిత్ర ఎలా ఉంది? కానీ ఈ యొక్క మహర్షుల బోధ చేత ఆ మంత్ర ప్రభావం చేత అతను ఆ మంత్రాన్ని జపించి మహర్షిగా ఎదిగాడు. ఇక్కడ లోకదాత రాముడైతే శ్లోకదాత వాల్మీకి అని చెప్తున్నారు స్వామి. ఇక్కడ లోకదాతకి శ్లోకదాతకి భేదమేమి లేదు. బ్రహ్మవిత్ బ్రహ్మైభవతి అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైభవై భవతి అంటే దేన్ని స్మరించాడో ఆ రూపాన్ని పొందాడు అని అర్థం. అతను బ్రహ్మనే స్మరిస్తే బ్రహ్మ అయిపోతాడు. లోకదాత అయినటువంటి రాముణ్ణే నిరంతరము స్మరించాడు రామ్ 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 అని, అందుకనే రామాయణం రాయగలిగాడు, రాముణ్ణి దర్శించగలిగాడు. అతని పూర్వజీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మహర్షులు బోధించినటువంటి మంత్రం చేత ఆ మంత్ర ప్రభావం చేత ఒక దొంగ పూజార్హతుడు కాబడ్డాడు. గొప్ప కావ్యానికి శ్రీకారం చుట్టగలిగాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ పాత్రుడయ్యాడు. సందర్భం ఏదైనా కావచ్చు, ఎవరి జీవితంలోనైనా సరే గొప్ప వ్యక్తులు తారసపడి వాళ్ళు మనకి ఒక మార్గాన్ని బోధించినట్లయితే ఆ మార్గాన్ని మనం అనుసరిస్తే ఆ బోధలే మన జీవితాన్ని మార్చేస్తాయి. అందుకనే భగవాన్ ఏమంటున్నారంటే మంచి విషయాలు ఎవరైనా చెప్పినప్పుడు వాటినే చింతించాలి, మంచిని మాట్లాడాలి, మంచిని వినాలి, మంచి పనులు చేయాలి, అప్పుడు మనం కూడా మంచివారమైపోతాం కదా. అంటే మనం చూసేది మంచిదే కావాలి, వినేది మంచిదే కావాలి, మాట్లాడేది మంచిదే కావాలి, మనం ఎవరితో ఉంటున్నామో వాళ్ళు కూడా మంచివారే అయి ఉండాలి. అప్పుడు మనలో ఉన్న గుణాలన్నీ కూడా మారిపోయి మనం కూడా మంచివారం అయిపోతాము. ఇక్కడ రత్నాకరుడు మంచివారైనటువంటి మహర్షులు ఆ తపస్సు సంపన్నులైనటువంటి ఆ మహర్షుల యొక్క బోధనని అనుసరించాడు కాబట్టి ఆ ప్రభావంతో దొంగగా ఉన్నటువంటి ఆ రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయ్యాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని మార్చేస్తూ ఉంటాయి. అందుకనే లోకదాత శ్లోకదాత అనే రెండు పదాలు తీసుకొని మీరు
ఏవైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మీరు భగవంతుని యొక్క ఆలోచనలోకి వచ్చారనుకోండి ఒక పారాయణం చేస్తున్నారు ఒక పూజ చేస్తున్నారు ఒక ఆరాధన చేస్తున్నారు ఇలా భగవత్ తత్వాన్ని నిరంతరము కూడా విచారణ చేస్తూ ఉన్నారు అంటే మంచి విషయాన్నే చింతన చేస్తూ ఉన్నారు అప్పుడు ఏమవుతుంది మనకి మంచి వాళ్ళ సాంగత్యం ఏర్పడుతుంది మంచి మాటలే వింటూ ఉంటాం మంచి వాటినే చూస్తూ ఉంటాం మన యొక్క జీవితమే మంచిగా మారిపోతుంది అని చెప్తున్నారు స్వామి దానికి తగ్గట్టుగా ఒక చక్కటి కథని ఈ రోజున మనకు బోధిస్తున్నారు స్వామి రామ లక్ష్మణులు సీతాన్వేషణ సల్పుతూ దండకారణ్యంలో సంచరించేటువంటి సమయంలో జరిగినటువంటి ఒక ఘటన ఇలా వీళ్ళు వెళుతూ వెళుతూ ఒక చెట్టు కనిపిస్తే అలసిపోయి కాసేపు సెలదీరుదామని ఆ చెట్టు కింద కూర్చుంటారు ఆ చెట్టు కింద కూర్చోగానే అప్పటిదాకా చక్కగా కలిసి వాళ్ళిద్దరు కూడా సీతాన్వేషణలో అనేక విషయాలు మాట్లాడుకుంటూ రాముణ్ణి నిరంతరము కూడా ఆశ్రయించి ఉండేటువంటి లక్ష్మణుడు రామ ఆజ్ఞ అతనికి శిరోధార్యం కదా అటువంటి లక్ష్మణుడు అక్కడ కూర్చున్న తర్వాత అకస్మాత్తుగా అన్న నేను ఈ బాధలు సహించలేను సకాలమునకు భోజనాదులు లేవు నా శరీరం అంతా కూడా కుంగదీసుకుంటున్నాను ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను అయోధ్యకు వెళ్తాను అని చెప్పేసి అనగానే రాముడు నవ్వుతాడట చూడండి అప్పుడు దాకా అన్నగారి మాట అన్నాడు అన్నే దేవుడు అన్నాడు బాగుంది కానీ ఆ చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి అతని స్వభావం మారిపోయింది ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను నేను అయోధ్యకు వెళ్ళిపోతానంటాడు అప్పుడు రాముడు ఆలోచించి నవ్వి మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం లక్ష్మణ అని చెప్పేసి అతన్ని సహనంగా ఉండమని మాత్రమే చెప్తాడు రాముడు బాగుంది రాముడు చెప్పినటువంటి మాట ఆకాశపు విన్నాడు లక్ష్మణుడు మళ్ళీ వాళ్ళు సీతాన్వేషణ కోసం ఆ చెట్టు దగ్గర నుంచి లేచి బయలుదేరతాడు రాముడే సన్నిధి పెన్నిధి అని తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చినటువంటి లక్ష్మణుల్లో ఈ దుర్బుద్ధి పుట్టడానికి కారణమేంటి అతనిలో దేహభ్రాంతి దేహాభిమానం కలగడం ఏంటి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో చెట్టు దగ్గర కూర్చుంటారు అప్పుడు మరలా లక్ష్మణుల్లో పశ్చాత్తాపం కలిగి రాముడి యొక్క పాదాలను పట్టుకుని అన్నా నన్ను క్షమించు నాలో ఈ దుర్బుద్ధి ఎందుకు ప్రవేశించిందో నాకు అర్థం కావటం లేదు అని రాముణ్ణి పరిపరి విధములుగా వేడుకొని కారణం చెప్పమని అడుగుతాడు అప్పుడు రాముడు చెప్తాడు లక్ష్మణ ఈ ప్రదేశం అంతా కూడా శూర్పణఖ సంచారం చేసినటువంటి ప్రదేశం అయ్యా ఆమె దుర్గుణములు ఆమె ఆలోచనలన్నీ కూడా ఈ వాతావరణంలో కలిసిపోయాయి ఆ ప్రభావం నీ మీద పడినందువల్ల నీకు ఈ దుర్భావం కలిగింది ఆ స్థానం వదిలి కొంత దూరం వచ్చిన తర్వాత మరలా నీలో సద్భావన కలిగింది అంటాడు ఈరోజు స్వామి ఎంత గొప్ప కథ చెప్తున్నారో చూడండి మనకి ఆయన లోకదాత శ్లోకదాత అని రాముడికి రామనామానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఉదహరిస్తూ రామనామంతో ఒక దొంగ మహర్షిగా ఎలా ఎదిగాడో రామనామం యొక్క ప్రభావం ఎంత మనిషి మీద చూపించిందో ఆ మహర్షులు బోధించినటువంటి రామ్ అనేటువంటి మంత్రాన్ని పట్టుకుని తీవ్రంగా సాధన చేసి రత్నాకరుడు కాస్త వాల్మీకి మహర్షి అయ్యాడు అంటే కొన్ని అక్షరాల ప్రభావం ఆ విధంగా ఉంటుంది అంటే ఆ రామ్ అనేటువంటి ఆ బీజాక్షరాలు అతని మీద అంత బాగా పనిచేశాయి అలాగే మనం తినేటువంటి ఆహారము మనం సంచరించేటువంటి స్థలాలు మన సాంగత్యం ఇవన్నీ కూడా మన మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి ఇక్కడ దాన్ని ఉదాహరణగా తీసుకొని సందర్భానికి తగ్గట్టుగా లక్ష్మణుడు ఆ శూర్పణఖ అనేటువంటి రాక్షసి తిరిగినటువంటి ప్రాంతానికి రాగానే అతనిలో కూడా ఒక అన్నంటే ఎంతో అన్నే ఒక దైవ పెన్నిదిగా భావించేటువంటి లక్ష్మణుడు ఆ యొక్క దుర్భావనలు ఆ దురాలోచనలు ఉన్నటువంటి ఆ రాక్షసి సంచరించినటువంటి ప్రాంతంలో రాగానే మారిపోయాడా లేదా చూడండి అలాగే మనం కూడా మన పైన మంచి వాళ్లతో తిరిగితే మంచి ప్రభావం కలుగుతుంది మనలో మంచి మార్పు వస్తుంది
అదే చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళతో తిరిగినా వాళ్ళు ఉండేటువంటి స్థలాలకు వెళ్ళినా ఆ ప్రభావంతో మనం మంచి వాళ్ళం కూడా చెడు వాళ్ళగా మారిపోతాము. ఒక రామ్ అనేటువంటి బీజాక్షరంతో ఒక దొంగ ఏ విధంగా మహర్షిగా మారాడో ఇక్కడ ఆ రక్కసి తిరిగినటువంటి ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడిపై ఆ చెడు ఆలోచనల ప్రభావం లక్ష్మణుడిపై ఎలా ప్రభావితం చేసిందో చెప్తూ మనల్ని కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి అని స్వామి బోధిస్తున్నాడు. కనుక భగవన్ బంధువులారా, స్వామి చెప్తున్నటువంటి ఈ సత్సంగంలో ఈ రోజున మనము తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయము, మనం అనేక చోట్లకి వెళుతుంటాం, వెళ్లే ముందు ఆలోచించండి అది ఎలాంటి వ్యక్తులు ఉండేటువంటి ప్రాంతము, అక్కడికి ఎటువంటి వాళ్ళు వస్తారు, ఆ ప్రాంతంలోకి మనం వెళితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభావం వల్ల మనం కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటి మనుషుల స్వభావం మన మీద కూడా ప్రభావితం కాబడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని తెలుసుకుని మనం ఆచరిద్దాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని సాధిద్దాం. జై సాయిరాం.